हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू जो हिट ब्लॉग्स, वेलकम बैक टू वन मोर ब्लॉग. ఈరోజు 11th అండ్ ఇట్స్ సాటర్డే వీకెండ్ మీకు గుడ్ మార్నింగ్ నాకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడే జస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసి సాటర్డే కదా బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేశాను. చీట్ ఏం ఆర్డర్ చేయలేదండి, పనీర్ సలాడ్ అలాంగ్ విత్ సూప్ ఆర్డర్ చేశాను కొత్త ప్లేస్ నుండి. చూడాలి అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మమ్మీ ఆల్రెడీ నన్ను వదిలేసి తినేస్తోంది. చెప్పాను అప్పుడే ఒకవేళ సలాడ్ సూపు నాకు నచ్చకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా చేసి పెడతావా అంటే ఇడ్లీ చేస్తానండి. ఇడ్లీ నాకు ఇష్టం చాలా. ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి ఏవి చేసినా బాగా ఫుల్గా తింటాను. ఈరోజు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఎందుకంటే 760 calories బర్న్ చేశాను. పక్కన పిక్చర్ ఇస్తాను. సో నన్ను ఇన్స్టాలో పెట్టినప్పుడు చాలా మెంబర్స్ అడిగారు ఏది వాడతారు ట్రాక్ చేయడానికి క్యాలరీస్ అని చెప్పేసి. యాపిల్ వాచ్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట, సో వాచ్ ఉంటే ఆ ట్రాకర్ వస్తుంది. ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను. ఏం తిన్నావు? పూరి చేసుకుని అన్నా. ఎప్పుడు చూసినా వారానికి 2 సార్లు అన్నా పూరి చేస్తుందండి. లేదు తినాలనిపించలే. కొబ్బరి పచ్చడి బాగుంది, నాకు ఇష్టమైనది చేసుకుందాం అందుకని. పూరి అయితే బాగుంటదని. నాకు అస్సలు పూరి అంటే నచ్చదు, అది ఆయిల్ లో స్విమ్మింగ్ చేసి వస్తుంది. పూరి చేసుకొని తిన్నా, 2 పూరీలు తిని మళ్ళీ పెరుగు చేసుకున్నా. పిన్నికి అయితే ఇంకా పూరి తింటే తలనొప్పిస్తుంది తెలుసా. పూరి ఇష్టం తినాలంటే సాటర్డే కదా రైస్ తినదు అన్నమాట. ఈ రోజు నో రైస్, ఓన్లీ టిఫిన్ ఆప్షన్స్ ఒకటే తింటది. బెటర్ అబ్బా, అంత కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగలేదు. అడుకోవచ్చు కదా మరి, అందుకే మళ్ళీ కూర్చుంటే లేమని చేసుకున్నా. లేకపోతే అసలు ఏంటో, 2 రోజుల నుంచి నాకు బాగాలేదు, మా అమ్మకి బాగాలేదు, పిన్నికి కూడా బాగాలేదు. నాకు హెడ్ ఎక్కువ, డాలిక్ అయితే సిక్, పాపం మా పిల్ల జలుబు, కాఫ్ అండ్ కోల్డ్. అంటే ఎవరికి ఏం కాలేదండి, నార్మల్ సీజనల్ సిక్నెస్ వస్తుంది కదా. మాకు వచ్చే చాలా తక్కువ, టచ్ వుడ్. ఎప్పుడో ఒకసారి అట్లా వస్తా అంటే నాకేం. ఈ రోజు తగ్గిపోయింది, వర్కౌట్ బాగా చేసినా. అంతే, మా మమ్మీ అయినా రెస్ట్ తీసుకోమంటే తీసుకోదు, ఇట్లా చేస్తుంది. నేను చాలా లేని పరిస్థితుల్లో ఉండే తప్పితే నేను ఇప్పుడు ఎంత, నా ఏజ్ 43 ఏజ్ లో. నీ ఏజ్ నీకంటే బాగా నాకు గుర్తుంది. 11 సిజరేన్ చేసినప్పుడు 1 వీక్ అంతే. ఎప్పుడు ఎక్కువ, ఎప్పుడు పనులే, ఎప్పుడు పనే, ఎప్పుడు పనే. పనిగా మామూలు అంటే ఇంటి పనులు మామూలే, కానీ ఇట్లా ఎక్కువ జలుబు ఏదో సిక్నెస్ ఏముండదు, ఏముండదు అసలు. నాకు మమ్మీ ఎక్కువ అనుకుంటాను ఈ మోకాల్లో మోకాలు నొప్పులు తప్పితే. మామూలుగా మనుషులు వస్తా, మనుషులకు వస్తా ఉంటాయి, అందుకే నేను వస్తానే టీ తాగినావు. మా మమ్మీ టీ తాగేసిన, టాబ్లెట్ వేసుకుని టీ తాకుంటే ఇప్పుడు అయితే లేదని. ఏంది టైలర్ దగ్గరికి అంటే రమ దగ్గరికి వెళ్ళాను కదా, రమక వెళ్ళింటే అటు నుంచి వచ్చేటప్పుడు వీళ్ళేమో ఇవి కొబ్బరి నీళ్ళు తాగినారు. నాకైతే కడుపులో ఏదో రకంగా ఉంది. మీ టీ తాగదు, నేను అడిగితేనే ఒకసారి ఏం తాగాలి, టీ కాఫీ తాగు అంటది. అట్లాంటిది ఈరోజు నాకు టీ కావాలి, ఎవరికన్నా కాల్లో వద్దా, నేను చేస్తానని అంటే నాకు వద్దని చెప్పిన, ఎందుకంటే నేను వచ్చేటప్పుడే కోకోనట్ వాటర్ తాగి. మామూలుగా అయితే నేను ఒకటే ఉంటే ఏం చేసుకోను కాఫీ టీ, ఇద్దరు అయితే చేసుకుంటా. ఒకరే చేసుకోవాలంటే కష్టం కదా. నా ఫుడ్ ఎప్పుడు వస్తుందో, ఆకలి వేస్తుంది నాకు. ఆర్డర్ అప్పుడే పెట్టుకో. పెట్టినా నేను స్ట్రెచెస్ చేసేటప్పుడే పెట్టినా. ఈ మధ్య చాలా మినిమం ఆర్డర్ డెలివరీ 45 మినిట్స్ చూపిస్తాను. 30 మినిట్స్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. హలో హలో, ఎక్కడ ఉన్నారండి? ఎక్స్ప్రెషన్ చూసి అర్థమవుతోంది కదా ఫుడ్ ఎంత బాగుందని చెప్పేసి. ఐ థింక్ దిస్ ఈస్ లైక్ ద బెస్ట్ వెజ్ సలాడ్ ఐ హ్యాడ్ టిల్ డేట్. అండ్ సూప్ వచ్చేసి కొంచెం లెమన్ తక్కువ ఉంది, మేబీ నేనే పులుపు ఎక్కువ తింటానేమో. మా మమ్మీ కూడా అదే చెప్పింది, కొంచెం నిమ్మకాయ వేసుకో చాలా బాగుంటుంది అని చెప్పేసి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు సలాడ్స్ అంటే అస్సలు నచ్చవు. ట్రై చేశాను 2-3 సార్లు, కానీ ఏదో ఒకటి మిస్సింగ్ ఫ్లేవర్ ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి నాలాగా లెటెస్ ఇష్టం, నాకు లెటెస్ ఎక్కువ ఉంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళు కొంచెం తక్కువ వేశారు. బట్
ఫుడ్ ఈజ్ అమేజింగ్. ఒకసారి వెళ్ళి చూడాలి ప్లేస్ కి కూడా. మా అనంతపూర్లోనే ఉంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. కొత్తగా పెట్టినట్టున్నారు. నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట, ఒకసారి ట్రై చేయి ఫుడ్ ఎట్లుందో ఏంటో అని చెప్పేసి. ఇట్ వాస్ రియలీ నైస్. మమ్మీ సాలడ్ చాలా బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మమ్మీకి సాలడ్స్ పెద్ద నచ్చావు కాబట్టి ఆబ్వియస్లీ షీ డిడ్ లైక్ ఇట్. సూప్ చాలా ఎక్కువ ఉంది, సో మమ్మీ షేరింగ్ హాఫ్ ఆఫ్ తాగుతావు కదా. బై ది వే మమ్మీకి వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ అంటే చాలా ఇష్టం, సో నో చెప్పదు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు లాస్ట్ డే నా పూజకి. అప్పుడే 21 డేస్ కంప్లీట్ అయిపోయింది, అందుకే ఈరోజు కొంచెం మంచిగా రెడీ అయిపోయాను. మండే ఈరోజు బై ది వే మమ్మీ ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టింది. ఏమి ఎన్ని పెట్టినావు ఈరోజు? ఈరోజు ఇదే ఇక్కడ తాంబూలం పెట్టి శనిదేవుని దగ్గర, శనిదేవుడి దగ్గర పెట్టాలా, కొబ్బరికాయ కొట్టేసి నెలిగిచ్చేసి వచ్చి కొబ్బరి ఆడ పెట్టాలి, రెండు అక్కడ పెట్టేలా, అన్ని అక్కడ పెట్టి. కొబ్బరికాయ కొట్టేది కొంచెం కష్టమైన పని నాకు, అంటే ఒక్కొక్కసారి బాగా ఈజీ వస్తుంది, ఒక్కొక్కసారి అక్కడే కొట్టేయచ్చు. ఆ రోజు ఫస్ట్ డే పాదాలు కూడా నీళ్ళేసాయి. పాదాల దగ్గర వెళ్ళాలి. దీపాలు పెట్టినాక కొట్టాలా, దీపాలు పెట్టకముందు కొట్టాలా? దీపాలు పెట్టి కొట్టేసి రా. దీపాలు పెట్టి కొట్టేసి రావాలా? సరేలే. ఈరోజు నా లాస్ట్ ఇది. ఆల్రెడీ అన్ని డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ అవుట్ఫిట్ నేను రెస్టారెంట్లో తీసుకున్నాను, లింక్ అవైలబుల్లో ఉంటే కింద డెఫినెట్లీ ఇస్తాను. అండ్ జ్యువెలరీ కలెక్షన్ చూసిందంటే ఈ జ్యువెలరీ గుర్తుపడతారు, లీఫ్ ది. సో దీని లింక్ కూడా ఇచ్చింటాను, ఇన్ కేస్ కావాలంటే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. మా మమ్మీ ఆల్రెడీ గుడికి పోయేసి వచ్చింది కాబట్టి రావడం లేదు. ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత, 11 అయింది, 11 o'clock అయింది. ఇంకొక 1 hour టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు. డైలీ 9 కి. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? ఏం లేదు. ఏం లేదా అంటే ఏదో ఏమంటారు అదేదో చెప్తావు కదమ్మా, మర్చిపోయినా పేరు. అయ్యో మిత్ర, ఏకాదశి కాదు ఈరోజు, రేపా ఏకాదశి. అదే మమ్మీ ఏదో ఈ రోజు రేపు అన్నట్టు అయితే, అందుకే నేను ఇంకా లాస్ట్ డే కదా, రేపటి నుండి ఇంకెప్పుడో వెళ్ళలేదు నేను టెంపుల్కి అని చెప్పేసి కొంచెం మంచిగా రెడీ అయ్యాను. జూలీ డాలీ వాళ్ళు ఉంటే కొన్ని ఫొటోస్ తీసేవాళ్ళు, బట్ వాళ్ళు కాలేజ్కి స్కూల్కి పోయినారు కాబట్టి ప్రస్తుతానికి అట్లీస్ట్ థంబ్నెయిల్ కన్నా మమ్మీతో ఫోటో తీపించుకుంటాను. సో లెట్స్ గో. గ్రోసరీ షాపింగ్కి వెళ్తున్నాము. ఈసారి మమ్మీతో ఎట్లా తిట్లు పడకూడదు అని చెప్పేసి మొత్తం అన్ని ఏమేం కావాలని మమ్మీతోనే నోట్ చేపించి పెట్టుకున్నా. దీనికంటే ఒకటి కూడా ఎక్స్ట్రా తీసుకురాకూడదు అనుకుంటున్నాను. దానికంటే ముందు నా కార్లో పెట్రోల్ వేయించాలి ఫస్ట్. మనము ఎప్పుడు చూసినా నా కార్లో పెట్రోల్ జీరోలో పెట్టి నా చేతికి వస్తుంది, అది ఎందుకో నాకు అర్థమే కాదు. మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేండి ఇంట్లో, ఇతను ఉంటాడు మా నిరంజన్, వేయించుకొని రావచ్చు కదా కరెక్ట్. నేను బయటికి పోయేటప్పుడు వేయిస్తాడు కరెక్ట్, మా డాడీ తీసుకోబోతాడు దానికి మళ్ళీ ఖాళీ చేసి నా చేతికి ఇస్తారు. అజిత్ కూడా అంతే, 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారు కానీ దానికి పెట్రోల్ మాత్రం వేయించడం లేదు. పాపం రిజర్వ్ లో పడిపోయింది. ఎన్ని రోజులు అయింది అది రిజర్వ్ లో పడి? ఈ రోజు నిన్ననే పడిందా? 2 డేస్ నుండి రిజర్వ్ లో పడితే వీళ్ళకి ఎప్పుడు టైం దొరకలేదు వేయించేకి. నేను బయటకు వచ్చినప్పుడు మాత్రమే వేయించాల వీళ్ళు. బ్యాక్ ప్యాక్ తర్వాత ఇదేంటి, ఏం పెట్టుకోలేదు బ్యాక్ ప్యాక్ లో, వాలెట్ ఒకటే పెట్టుకున్నాను. ఇది ఎప్పుడు తీసుకెళ్ళా లింక్ అడుగుతారు, నేను ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకున్నాను. మరి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో తెలియదు, కానీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుండి మనము పక్కూరుకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. అక్కడికి పోవాలంటే ESP కాదు, ISP పోలీస్ కాంప్లెక్స్ లో. నేను అనుకున్నాను వీటిలో వచ్చినప్పుడే ఇట్లా ఎట్లొస్తున్నాడు అని. మాకు రెండు ఉన్నాయి, ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది, దూరంలో ఇంకోటి ఉంది. కాకపోతే ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ దొరుకుతాయి అనమాట. పోలీస్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ క్వాలిటీ చాలా బాగుంటాయి. అంటే అది మెయిన్ బ్రాంచ్ లాగా ఇది తర్వాత వచ్చింది. సో అక్కడ మెయిన్ ఏంటంటే కాజు చాలా చాలా బాగుంటాయి. అండ్ కొన్ని కొన్ని హెల్దీ స్టఫ్ ఏమైనా దొరికితే తీసుకుంటాను, లేదంటే మా మమ్మీ చెప్పిన లిస్ట్ మాత్రం క్రాస్ చేయను. ఈరోజు ముందే చెప్పింది ఇంత బడ్జెట్, దీనికంటే ఎక్కువ తెచ్చినావు అనుకో, చూడు ఊరు ఊరికే తీసుకురావద్దని వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి. అట్లనే ఇంకా బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి రంజన్. నువ్వు మొన్న ఎక్కడ తెచ్చినది బ్రౌన్ బ్రెడ్? చాలా బాగుండి బ్రౌన్ బ్రెడ్, అక్కడ చాలా బాగుంటుంది. అంటే కొన్ని కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి అనంతపూర్లో, అవి దాటిపోయినాం అనుకో మిగతా అంతా చాలా చాలా ఫ్లాప్. నిన్ననో మొన్న మీకు సలాడ్ ఒకటి చూపించాను కదా, అది కాకుండా ఇంకో అదే ప్లేస్ నుండే మళ్ళీ నెక్స్ట్ డే నాన్ వెజ్ పెట్టాం అనమాట. చికెన్ ఏమన్నా చికెన్ చూస్తే ఫ్లాప్ అయిపోయింది, అస్సలు ఒక్కటే కూడా బాగాలేదు.
you as you drive. Do you know I'm looking? And I can't help but smile. Do you know how much I love you? You put my favorite song on. I put my feet up. And we just sing along. And I can't help but feeling just loving. ఎక్కడికి ఇద్దరు బయలుదేరారు మాకు ఏదో ఒకటి ఫంక్షన్లు పడతానే ఉంటాయి. మా చెల్లెళ్ళది బాబాయ్ కూతురు, వాళ్ళది గృహ ప్రవేశం ఉంది. ఎప్పుడు 15th ఉంది, 15th వెళ్ళాలి. ఇదో ఈ మేడం కూడా ఇక్కడే ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చేసింది. ఒక్కటే ఎందుకు లేనేసి పిలుచుకొని వచ్చేసాను. జూలీ ఇంకా రాలేదు కాలేజ్. జౌన్ జూలీ ఎట్లా వస్తుంది ఇక్కడికి చెప్తున్నారా? కీస్ ఉన్నాయి, కీస్ ఉన్నాయి. డైరెక్ట్ అక్కడికే పోతుందా? ఒకటే ఉంటుందా మళ్ళీ? ఎందుకు సర్లే చెప్పలేదు కదా, ఇంట్లో మళ్ళీ ఎవరు లేరు అనుకుంటదేమో అని చెప్పలేదు. అస్సలు చెప్పలేదు, షాక్ అవుతుంది. అట్లయితే చెప్పేసిన ఎప్పుడన్నా బజార్కి వెళ్తాంటాం, తీసేసుకోండి ఒకటి ఇంట్లో చెప్పిన. అందుకు అలవాటైంది. చాలా కావాలా వాళ్ళు మాకి శారీస్ పెడుతున్నారంట చెప్పు. అందుకు శారీస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. నాకు డాలీ కాల్ చేసింది, వస్తానని చెప్పింది. వస్తానంటే కాజువల్ గా వస్తానారేమో డైరెక్ట్ కాదు, అమ్మని పిలుచుకొని అట్లనే వస్తా అంటే కదా. అట్లే మళ్ళీ రా అని అంటారు ఒక్కోసారి వాళ్ళందరూ. నేనే ఇంకొకటే ఇంట్లో ఉంటుందా, జూలీ వచ్చే 6:30 కదా, అంతవరకు ఒకటే ఉంటుంది. ఉండు మా ఇంకా 10 నిమిషాలు, 10 నిమిషాలు ఉండి పెద్ద పూజ చేయలే అంటే ఏమో భయపడుతుందేమో ఈ రోజు అనేసి పిలుచుకొని వచ్చిన. అవునా? ఎన్నిసార్లు అడిగిందో ఉండు రాని వదిలేసి పిన్ని వాళ్ళ వల్ల అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన. అంటే డాలీ నాకు కాల్ చేసినప్పుడు అడగలేదు అనమాట, వస్తారా అంటే నేను ఏమన్నా నిరంజన్ గానీ లేదంటే వీళ్ళ డాడీ గానీ డ్రాప్ చేస్తానేమో అనుకున్నా. ఇవి చెప్పులు వేసుకోండి వేసుకోలేదు, నాకు బాగా సరిపోయినాయి చూడు. నీ చెప్పులు మీ మమ్మీకి సరిపోయినాయి, పెద్దవి నాలాగే డాలీవి. అంటే మీ మమ్మీ చిన్నవి అని చెప్పుకోదు, మనవి పెద్దవి అని చెప్తుంది. ఏం చేస్తాం చెప్పు, మనమే అడ్జస్ట్ కావాలా, ఇంకేం చేయలేం డాలీ. నువ్వు ఎక్కడికి డాలీ వస్తాను? కార్ ఆడుకొస్తావు నాతో పాటు. మేమిద్దరం పోతామని నువ్వు జూలీని పాపం జూలీ కాలేజ్ నుంచి కూడా రాలే, పాపం వదిలేసి పోదాం అంటావా? అందుకే కదా వచ్చిండేది, నువ్వు తినేకైనా వచ్చిండేది. నిన్న నిన్న పెట్టిందంటే మాది ఏం బాగాలేదు తెలుసా డాలీ? నాకే పిన్ని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిందండి, నువ్వు కానీ స్వీట్స్ తిన్నావు అనుకో ఇప్పుడిప్పుడే నీకు కోల్డ్ కాఫ్ తగ్గుతుంది తినద్దు అని చెప్పేసి. వీళ్ళ మమ్మీ అట్లా దిగిందా లేదో ఏమో, అప్పుడే అక్క బయటికి పోదాం అక్క అంటోంది. స్వీట్స్ తినకూడదు అని లైక్ స్పైసీ స్టఫ్ తినదు. ఏం తింటావు చెప్పు, ఆర్డర్ పెట్టాలా? పోయేసి రాలా? సర్లే పోదాంలే. ఏం చేస్తాం ఇంకా అడుగుతా అంటే, మీ మమ్మీ చూస్తుందిలే వీడియో, నీకు ఉంటుంది. మీ మమ్మీ ఏమో గానీ జూలీ చూస్తారు, నన్ను వదిలేసి పోయినారంటుంది ఖచ్చితంగా. హైవేకి పోతారమ్మా? ఇప్పుడు మనం ఇన్ఫినిటీ ఉండేది ఎక్కడ హైవే ఎక్కడ? ఊరికే అలా చెప్తారు, ఊరికే చెప్తావా నువ్వు? చూసినారా పాపం జూలీ అయితే డాలీకి ఏమైనా తీసుకుపోదాం అంటుంది. ఈమాది కూడా అన్నం లేదు చూడండి, తీసుకెళ్దాం ఆర్డర్. అట్లానే రష్ ఉంటారు డాలీ, ఎందుకుంటారు ఇన్ఫినిటీలో. మనం వచ్చేసరికి పెద్ద మోల్ వస్తే షాక్ అవుతారు, ఎక్కడికి పోయినారు మీరు అని. వర్కౌట్ ఈరోజు అయింది. I could stop the time, don't you know that I would, 'cause I'm just
హాలీ వేసిండే సడన్ ప్లాన్కి పాపం జూలీ ఇటునుండిటే రావాల్సి వచ్చిందనమాట కాలేజ్ నుండి. మళ్ళీ మేము మా బాబాయ్కి కాల్ చేసి, బాబాయ్ మళ్ళీ ఆటో అతనికి కాల్ చేసి, ఆటో అతను జూలీకి ఫోన్ ఇచ్చి ఇన్ఫినిటీకి రమ్మని చెప్పాల్సి వచ్చిందనమాట. ఇంత ప్రాసెస్ జరిగింది. ఒక్క మాట పాపం ముందే చెప్పి ఉంటే మేము ఫుల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చేవాళ్ళం. నేను లిటరలీ నైట్ డ్రెస్తోనే వెళ్ళిపోయానమాట, టీ షర్ట్ కింద జాగర్ చేసుకొని. అండ్ జూలీ అయితే ఫ్రెష్అప్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఫస్ట్ పాపం హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకొని ఆకలి వేస్తూ ఉందంట. పాపం మార్నింగ్ వెళ్ళింటారు కదా కాలేజ్కి, సో మళ్ళీ 6:30 ఆల్మోస్ట్ 6:30 అయింది. వచ్చేసరికి అజిత్ ఒకటే మిస్సింగ్ అనుకున్నాము, కానీ అజిత్ ఇంకా సేపటి తర్వాత జాయిన్ అయ్యారు. మాకు ఆ రోజు అనిపించింది అనమాట, అబ్బా వీకెండ్స్లో వెళ్ళడం కంటే వీక్ డేస్లో వెళ్తే ఇంత ఫ్రీగా ఇంత ప్రశాంతంగా ఉంటుందా అని చెప్పేసి. ఎవ్వరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఫుడ్ కూడా అంటే కొంచెం మంచిగా ఉందన్నమాట. యూజువల్గా వీకెండ్స్లో అయితే హడావిడి ఉంటుంది కదా, సో ఫుడ్ యూజువల్గానే బాగుంటుంది. మాకు ఆఫీస్ పైనే కాబట్టి కింద ఎప్పుడు వచ్చినా కావాలంటే తినేసి అట్లా వెళ్ళిపోతూ ఉంటాము, పైన కిందనే కదా, సో అలా వస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ కాసేపు తర్వాత డాడీ కూడా వచ్చాడు. వీ హ్యాడ్ గుడ్ టైమ్. ఒకటి కాదులేండి, నేనైతే నాన్ వెజ్ తిన్నాను. డాలీ జూలీ ఏంటంటే మండే ఫస్ట్ నాన్ వెజ్ తినకూడదు అనుకున్నారు, సో కానీ డాలీ చిన్నపిల్ల కదా పర్లేదు అని చెప్పేసి తినేసింది అనమాట. దే హ్యాడ్ లైక్ స్మాల్ పిజ్జా. అండ్ మీలో ఎంతమందికి మొజిటో అంటే ఇష్టం? నాకు స్ట్రాబెర్రీ మొజిటో అండ్ బ్లూ మెలన్ మొజిటో ఇష్టం అనమాట. కొంచెం స్ట్రాబెర్రీది ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఇష్టం. మా మమ్మీతో ఒకసారి తాగిపించింటే ఇదేంటి ఏదో ఇది ఏమంటారు సిరప్ స్మెల్ వస్తుంది అని చెప్పింది, కానీ అదేం సిరప్ స్మెల్ రాదు, మమ్మీకి అట్లా అనిపించిందంట. సో వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. డాలీ సడన్గా అట్లా ప్లాన్ వేసినప్పటికీ చాలా మంచిగా టర్న్అవుట్ అయిందనమాట. ఇది ఎలా ఉందంటే పైన ఆఫీస్ కదా, ఒకరి తర్వాత ఒకరు రావడం, హలో చెప్పడం, ఓ వచ్చినారా అని చెప్పడం, వెళ్ళిపోవడం అనమాట. మేము కూడా యాక్చువల్లీ కాసేపు తర్వాత ఆఫీస్లోకి వెళ్ళాము, ఊరికే బోర్ కొడతా ఉంటే. మమ్మీ వాళ్ళకి ఏదైనా పార్సెల్ తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు ఏం వద్దన్నారు. ఇంకా మమ్మీ నాన్ వెజ్ ఏం తినద్దు, మండే రోజు పిన్ని కూడా తిండు, అట్లీస్ట్ ఏమైనా పిజ్జా తింటారా అంటే వాళ్ళకు పిజ్జా బర్గర్స్ ఇట్లాంటివి వాటికంటే బిర్యానీ అలాంటివి చాలా ఇష్టం అనమాట. సో డాలీ అయితే పాపం బ్రౌనీ తినాలి అని చాలా అనుకుంది. కొంచెం తెప్పించాము, అంటే జస్ట్ ఒక మీడియం రెగ్యులర్ సైజ్ ఒకటి బ్రౌనీ, సిజ్లింగ్ బ్రౌనీ అంటే ఇష్టము, అది ఇష్టమేమో కానీ ఆ పొగలు వచ్చేది చూడడం అంటే మాకు ఫ్యాంటసీ ఎక్కువ అనమాట, చూడాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఒకటి తెప్పించాం, కానీ దాంట్లో జస్ట్ అట్లా టేస్ట్ చూసింది. వాళ్ళ మమ్మీతో బుక్ కాకూడదు అని చెప్పేసి, ఇది నా కోసం కాదు, ఇది నా కోసం కాదని చెప్తా ఉంది, కానీ తెప్పించింది అయితే డాలీ కోసమే. మళ్ళీ వాళ్ళ మమ్మీ ఏమని అంటుందేమో అని చెప్పేసి నా కోసం కాదని చెప్తా ఉంది. అండ్ దెన్ అజిత్ ఆఫీస్కి వెళ్ళిపోయాము. ఆఫీస్లో యాక్చువల్లీ అరౌండ్ 7:30 అయింది కదా క్లోజింగ్ టైము, ఇంకా మేము వెళ్ళామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండేసి వచ్చామన్నమాట. సో అలా జరిగింది మా వ్లాగ్ ఈ రోజుకి. మీకు నచ్చిందా? నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని, లైక్ చేస్తే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే ఓపిక్ తీసుకొని లైక్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ సపోర్టింగ్ మీ. డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ గైస్. You as you drive, do you know I'm looking?